ఇదొచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ అండి. దీంట్లో లోపలన్నీ కూడా స్వాతంత్ర సమరయోధుల ఫోటోస్, అన్నమాచార్యులవి ఇవన్నీ కూడా, అన్నమయ్యవి ఇవన్నీ పెట్టారు ఫోటోస్. అవి కొన్ని కొన్ని నేను తీసానన్నమాట ఫ్లైట్లో వచ్చేటప్పుడు కూడా. ఆ క్లౌడ్స్ అవన్నీ కొంచెం క్యాప్చర్ చేశాను, కానీ అంత సరిగ్గా రాలేదు. ఎందుకంటే నేను విండో సీట్లో కూర్చోలేదు కాబట్టి సరిగ్గా తీయలేదండి. సాధ్యమైనంత వరకు వీడియో తీయగలిగాను. ఏవేవి తీయగలిగానో అన్నీ తీశాను. అవి కొంచెం కొంచెం బాగొచ్చాయి, కొంచెం కొంచెం బాగా రాలేదు. ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది అనేది కొంచెం మామూలుగా అలా తీసానన్నమాట. కొంచెం మీరు చూడండి. ఇది నేను ఫ్లైట్ జర్నీ, నాకు ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం మేము బాంబే నుండి హైదరాబాద్ వచ్చాము. ఇది వచ్చేసి తిరుపతి నుండి హైదరాబాద్ వస్తున్నాము. మా వారు పిల్లలు ఎప్పుడు వెళ్ళొస్తూనే ఉంటారు, కానీ నేను మాత్రం ఇది నా జర్నీ మాత్రం. నేను ఫ్లైట్ జర్నీ నాకైతే సెకండ్ టైం అండి. నాకైతే సేమ్ బస్సు లాగానే అనిపించింది, నవ్వుకోకండి. ఎందుకంటే బస్సులో కుదుపులు ఎక్కువ ఉంటాయి కదా, ట్రైన్ జర్నీ లాగా ఉండదు. నాకు అస్సలు బస్సు పడదండి. బస్సులో ఎక్కానంటే వామిటింగ్స్ అవుతాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నాకు అస్సలు బస్సు జర్నీ ఇష్టం ఉండదు. ఒక ట్రైన్ జర్నీనే నేను ఇష్టపడతాను. మనకి ఫ్లైట్ ఎక్కిన తర్వాత హైట్ పెరుగుతూ ఉంటే, అంటే పైకి తీసుకెళ్తూ ఉంటే, కిందకు దించుతూ ఉంటే ఒకలాంటి చెవులు గడలు పడడము, తర్వాత వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ ఉంటూ ఉంటుందన్నమాట. పాపం నా పక్కన ఆవిడైతే పాపం ఆవిడ అవస్థపడుతూ ఉన్నారు, ఢిల్లీ వెళ్తూ ఉన్నారంట వాళ్ళు. ఏంటంటే ఈ తిరుపతి నుండి హైదరాబాద్ జర్నీ వచ్చేసి 55 మినిట్స్ ఉందండి. తొందర కాబట్టి అంత పెద్దగా ఏమనిపించలేదు. కానీ బస్ జర్నీ నైట్ మేము తిరుపతి వెళ్ళేటప్పుడు మాత్రం నా పరిస్థితి చూడాలి. అసలు నేను బస్సు ఎక్కానంటే కళ్ళు మూసుకుంటాను, నోరు మూసుకుంటాను, ఇంకా అంతే, మాట్లాడను, కళ్ళు తెరవను. అలా ఉంటేనే ఏమైనా కొంచెం ఇదవుతుంది. కొంచెం మాట్లాడడం కానీ కూర్చోవడం కానీ కళ్ళు తెరుచుకుని నేను ఉన్నానంటే ఇంకా వామిటింగ్స్ అయిపోతాయి. అప్పటికి కూడా నా పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది బస్ జర్నీకి. ఇంకా ఈ ఫ్లైట్ జర్నీ చూస్తుంటప్పటికీ మేము అలా మాట్లాడుకుంటూ మా వారితో నేను ఏదో చెప్తా ఉన్నాను, అడుగుతూ ఉన్నాను, ఏంటండి ఇది మొత్తం బస్ జర్నీ లాగే అనిపిస్తుంది నాకు, అంటే బ్యాక్ సైడ్ వచ్చింది కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది అనేసి మా వారు అన్నారు. మాకేంటంటే బ్యాక్ సీట్స్ వచ్చాయండి, చాలా బ్యాక్ వచ్చాయన్నమాట, వెనకాల కూర్చున్నాము అదనమాట. ఇంకా మనకి ఇంత పెద్ద ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్ మనకి పైనకి వెళ్తే మనకి కింద నుండి చూస్తే ఎంత చిన్నగా కనబడుతూ ఉంటుంది. భలే అనిపించింది అండి జర్నీ మాత్రం. ఏంటంటే మాకు హ్యాపీగా దర్శనం జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుపతిలో చక్కగా దర్శనం జరిగింది. అన్నీ చూసుకొని చక్కగా మేము బయలుదేరామన్నమాట, హ్యాపీ అన్నమాట. ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా, నేను వీడియో తీస్తూ ఉంటే మా వారు కోపం చేస్తూ ఉన్నారు, తీసి పెట్టే లోపల పెట్టేసి కెమెరా అనేసి. నేను మా వారి మాట అస్సలే వినను కాబట్టి నేను అలా తీస్తూ కూర్చున్నానమాట. నాకు ఇప్పుడు వీడియోస్ యూట్యూబ్లో గురించి అని కాదండి, నాకు చిన్నప్పటి నుండి కూడా ఎటైనా వెళ్తే ఆ ఫొటోస్ అలా తీసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. కాబట్టి నేను వీడియోస్ ఫొటోస్ అలా తీస్తూ ఉంటానన్నమాట. చూడండి అవుట్ సైడ్, ఇది తిరుపతి ఎయిర్పోర్ట్. అది సరిగ్గా నేను విండో సీట్లో కూర్చోలేదు కాబట్టి ఏవి కూడా సరిగ్గా తీయలేదు, కొంచెం కొంచెం తీసాను కాబట్టి ఆ తీసిన దాన్నే మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. చక్కగా ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఫ్లైట్ జర్నీ చేయని వాళ్ళకి మనకి చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఇంకా అందులో బస్ జర్నీ పడని వాళ్ళకైతే సేమ్ బస్ జర్నీ లాగే అనిపిస్తుంది. నవ్వుకోకండి బాబు, ఎందుకంటే బస్ జర్నీ ఇష్టం లేని వాళ్ళకి ఈ ఫ్లైట్ జర్నీ కూడా ఇష్టం ఉండదని నాకైతే అనిపించింది. ఫస్ట్ టైం మేము నైట్ టైం వచ్చాం కాబట్టి నాకు అంతగా తెలియలేదు. బాంబే నుండి మేము హైదరాబాద్ వచ్చేటప్పుడు ఈసారి మాత్రం డే టైంలో వచ్చాం కాబట్టి నాకు ఆ ఫీల్ తెలిసిందనమాట. అంటే సేమ్ నాకు బస్సులో లాగే అనిపించింది కాబట్టి నేను మా వారితో అయితే పదే పదే అంటా ఉన్నానమాట, ఏంటిది బస్ జర్నీ లాగా ఉంది అనేసి. ఆ క్లౌడ్స్ అలా ఢీ కొట్టుతూ ఉంటాయంట కదా పైన, అది వెళ్తూ ఉంటే మనకి ప్రెషర్ ఉంటుంది కదా గాలి, అదంతా కూడా మనకి ఆ కుదుపులు అవన్నీ కూడా తెలుస్తూ ఉంటుందండి. అదొక ఫీల్ అంతే. ఇంకా బస్ జర్నీ ఇష్టం లేని వాళ్ళకైతే ఈ ఫ్లైట్ జర్నీ కూడా పెద్దగా ఇష్టపడరు నా లాంటి వాళ్ళైతే, కానీ బస్ జర్నీ పడే వాళ్ళైతే చక్కగా ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేస్తారు. ఇదండి మా తిరుపతి టూరు, ఇలా జరిగిందనమాట. చక్కగా దర్శనం జరిగింది, మేము ఇంకా తిరుపతి నుండి హైదరాబాద్ బయలుదేరాం. తిరుపతి ట్రిప్ మొత్తం కూడా నేను షార్ట్స్ రూపకంగా పెట్టానండి, ఆర్డర్లో పెట్టాను. ఆ షార్ట్స్ అన్నీ కూడా మీరు చూడండి, మా తిరుపతి ట్రిప్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలిసిపోతుంది. అన్నీ ఆర్డర్లో పెట్టానమాట. వీడియోస్ అన్నీ లెంతీగా తీయలేదండి, కొంచెం చిన్న చిన్నగా తీసేసి షార్ట్స్ రూపకంగా పెట్టానమాట.
మనకి की తిరుపతి లో ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా తెలిసిపోతుంది చిన్నవి పెట్టాను ఆ చిన్న వాటిని కూడా మీరు షార్ట్స్ ని చూసి అవి ఎలా తీసాను ఎలా పెట్టాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ గనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా ఎటైనా వెళ్ళినప్పుడు నేను అప్పుడప్పుడు తీస్తూనే ఉంటాను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను యూట్యూబ్లో మీరు చూస్తూనే ఉంటారు నాకైతే కొంచెం పెద్దగా వీడియోస్ తీయడం అంతగా రాదండి మంచి కెమెరా అది తీసుకుంటే తీద్దాం తీసుకున్న తర్వాత మంచి వీడియోస్ తీస్తాను।